బ్లేడ్ బ్యాచ్ గుండాయిజం గంజాయి సెటిల్మెంట్ బ్యాచ్లను దమ్ముంటే అరికట్టి నిజాయితీని నిరూపించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ను ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ స్థానిక జగదీశ్వరి హోటల్ నందు జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అరాచకాలపై ఆదిరెడ్డి వాసు తీవ్రంగా మండిపడ్డారు. పైసలు పనిచేసేదానికి అభిమానంగా పనిచేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాటి మధ్యన ఏంటి అన్నది వ్యత్యాసం తెలుసుకోకపోవడం అనేది అధికార పార్టీ వారి యొక్క దౌర్భాగ్యం. ప్రధానంగా ఈ రోజున మేము ప్రశ్నించేది ఒకటే, ఏదైతే అధికార పార్టీ వర్తనాన్ని మేము కొన్ని విషయాలు మేము ప్రశ్నించామో వాటిని పక్కదోవ పెట్టి వారి యొక్క పేటిఎం బ్యాచ్ వారు ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. సూటిగా సుత్తు లేకుండా ఒకటే అడుగుతా ఉన్నాను, అధికారంలో ఉంది మీరు, పోలీస్ యంత్రాంగం మీ దగ్గర ఉన్నది, పట్టణంలో ఉన్న బ్లేడ్ బ్యాచ్లు అందరినీ కూడా అరెస్ట్ చేయి, 10 రోజుల్లో కానీ మీరు చేయలేకపోతే ఆ యొక్క ఎంపీ పదవికి మీరు అనర్హులు. దండగ ఎందుకంటే మీరు మరి ఆరోపణలు చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి 3 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు, ఏమైనా ముద్దు నిద్రలో ఉన్నారా? అదే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండవది, ఈ పట్టణం నుంచి మా తండ్రి గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు, మీ తండ్రి గారు కూడా ఇదే పట్టణం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీగా మాకు 30,000 మెజార్టీ వచ్చి మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు ఈ నియోజకవర్గ ప్రజలు? ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే అర్బన్ కానీ రూరల్ కానీ మీకు బాగా ముఖ పరిచయాలు ఉన్నాయి, మిగతా 5 నియోజకవర్గాల పరంగా కానీ అంత లేదు. ఇంత పరిచయం ఉండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈ నియోజకవర్గాల్లో మిమ్మల్ని మీరు ఎందుకు తిరస్కరించబడ్డారు? చాలు, అదే చాలు అన్నిటికీ సమాధానం. మరలా పోలవరం గురించి కూడా మరలా అడుగుతా ఉన్నాం, ఎప్పుడు వెళ్దాం, డే టు టైం ఫిక్స్ చేయండి. దాంతోపాటు ఆవు భూముల దగ్గర కూడా వెళ్దాం, అతనితో పాటు జక్కంపూడి రాజాని కూడా రమ్మంటా ఉన్నాం, చర్చించాలి. ఇంతటి అవినీతి జరిగిన తర్వాత సమాధానం చెప్పాలి ప్రజాప్రతినిధులకు. సమాధానం చెప్పకుండా మీకు మీరు ప్రెస్ మీట్లు పెట్టించుకొని ఒకరికొకరు అంతర్గతంగా ఈ సమస్యలు అన్నది మంచి పద్ధతి కాదు. అక్కడికి వెళ్ళి ఆవు భూముల దగ్గర చర్చిద్దాం, ఎంతటి భూమి ఎంతకి ఇచ్చారు, ఇచ్చిన దాంట్లోంచి ఎంత తెచ్చుకున్నారు, ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. సిబిఐ ఏదైతే వేశారో అది కూడా జరుగుతూ ఉంది ఎంక్వైరీ. ఆ లోపు మనం చర్చిద్దాం, ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మీ పైన బాధ్యత ఉంది.